నమస్తే బాబాయ్. ఆ నమస్తే అయ్యా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా? జగన్ మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అన్ని మంచి ఇంత మాత్రం ముఖ్యమంత్రి ఎవ్వడు చేయల. ఎంత మంది ముఖ్యమంత్రులు మారారు? అందరూ మారినా కూడా ఇంత మాత్రం ఎవ్వడు చేయల. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక, యువతకి ఉద్యోగాలు లేక ఒట్టి మాటలే. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా కావాలని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 ఎకరాలు చంద్రబాబు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకొని ఇప్పుడు మనం పోలీసులు కన్ను పోగొట్టి కాలు పోగొట్టి ఇప్పుడు జైల్లో ఉన్న పిల్లలందరూ దెబ్బతిన్న వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉండి ఊదర కొడుతున్నారు అన్నమాట అలాగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? బ్రహ్మాండంగా. వాళ్ళు వేస్తే వాళ్ళు వేస్ట్ అనమాట. ఇంక వాళ్ళ కర్మ వాళ్ళకి ఏదో రూపంలో ఏదో దేవుడు అనేవాడు ఉండడం నమ్మకం మీద చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏదో ఒకటి తగిలిద్ది నష్టపోతారు. ఎందుకంటే లక్షణంగా ఇస్తున్నారు కదా. వైసీపీ పార్టీ, రౌడీల పార్టీ, గోండాల పార్టీ ఎక్కడ ఏది ఏ పేపర్లో అన్న వచ్చినాయి? అసలు రౌడీలు అని ఏడన్నా ఉందా? అసలు ఒక ఇప్పుడన్నా కూడా ఒక సమావేశంలో ఒక బూత్ మాట మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇట్లా మాట్లాడుతూ ఇంకొక ముఖ్యమంత్రి వాడు చంద్రబాబు అయితే ఈ పార్టీకి మొత్తాన్ని తోలిపారనికోడు కొట్టి అధికారం కదా. అలాగా పవన్ కళ్యాణ్ గారు మరి నాకు యువత సపోర్ట్ ఉంది, నేను సీఎం అవుతా అంటున్నారు. ఈ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గారండి, అందరూ అదే మాట కదా చెబుతుంది. ఆయన కావాలని అవి సొంతంగా చేయమని పోటీ మాలాంటోళ్ళు అందరం వేస్తాం. కలపడితే మన అంటే తక్కువ వాళ్ళకి కులం, వాళ్ళు ఎప్పుడు రెడ్లు కమ్మోళ్ళే కదా పరిపాలిస్తుంది. చేస్తాం అట్ట కాకుండా నువ్వు సపోర్ట్ చేస్తా. అసలు ఇప్పుడు ఇంతమందిని అన్యాయంగా చేస్తున్నా కూడా 8 మందిని చచ్చిపోయినప్పుడు ఏమన్నా మాట్లాడా? మీటింగ్లో ఆ ఇరుకులో 8 మంది చచ్చిపోయారు కదా కందుకూరులో. మరి అలా ఉన్నప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ఏమన్నా బాకి చెప్పాడా? అలాంటి వాడికి అసలు ఏమన్నా న్యాయం? మరి ఇప్పటి వరకు రాజధాని కట్టాలని జగన్ ఏం చేస్తారని మీరు అనుకుంటారు? రాజధాని ఏం కడతారండి? జగన్ వచ్చినంత కరోనా, కరోనాలో అందరిని బతికించాడు మహానుభావుడు. మరి రాష్ట్రానికి చీలు అందరికి పోయి హైదరాబాద్నే డెవలప్ చేసి రాష్ట్రం చీలిపోయినాక ఏడేముంది? కని సంపద ఉంటే కదా, ఏదైనా వస్తుంటే కదా చేసేది. అయినా ఎట్టన్నా కానీ కింద మీద చేసి బ్రహ్మాండంగా ఇస్తున్నాడు అనమాట. వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంటారు? మంచిదే, మంచిదే. మరి వాలంటీర్ల వల్ల ఒంటరి మహిళలు తప్పిపోతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒట్టి మాటలండి. ఇప్పుడు కనీసం ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాల్లో ఎవరన్నా తప్పిపోయినా మాట్లాడతారు కదా, ఏది మా అమ్మాయి ఇట్లా పోయిందని చెప్పి ఏది అసలు ఒక పేపర్ కానీ వాడు మాట్లాడటం వాడేవుడు బీజేపీ వాళ్ళు చెప్పారని అది కరెక్ట్ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లకి ఎన్ని సీట్లు కావాలంటారు? 175 రాకపోయినా గెలిచేది ముఖ్యమంత్రి ఆయనే. ఓకే.